గత 14 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వివిధ రకాలుగా దెబ్బతిన్న వరద బాధితులను తక్షణమే ఆదుకునేందుకు ఆర్థిక సహాయంగా బియ్యం నిత్యావసర సరుకులు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని సత్యవేడు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని 87 మందికి బియ్యం, 5 రకాల నిత్యావసర సరుకులు, స్వల్పంగా దెబ్బతిన్న గృహాలకు 46 మందికి 3200 రూపాయలు చెప్పున నగదు ఇచ్చామని తెలిపారు. పూర్తిగా దెబ్బతిన్న గృహాల ముగ్గురికి 95,100 రూపాయలు చెప్పున చెక్కును అందజేయడం జరిగిందని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం గారు బాధితులకు తప్పక న్యాయం చేయాలని, వర్ష బాధితులను ఆదుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా ఒక వర్షం వస్తూ ఉంటే ప్రజలకి నిత్యావసర సరుకులు ఇవ్వటంలో కానీ నెక్స్ట్ 2,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. 2,000 మనం ఎన్నో విపత్తులు చూసినాం, ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. అయిన తర్వాత లిస్టులు ప్రిపేర్ చేసి ఆ లిస్టులు వచ్చిన తర్వాత ఎప్పుడో ఒక తుఫాన్ అనేది వచ్చిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత ఒక నెల తర్వాతనో ఇస్తారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన శాసనసభ్యులు ఆదిమూలమన్న గారు కానీ అప్పుడే జరగాల సహాయం అని ఇప్పుడు ఎక్కడ ఈ పాక్షికమైన లిస్టు పెట్టినారు. 1,000 రూపాయలు ఇవ్వటం జరిగింది, మరియు నిత్యావసర సరుకులు 20 కేజీలు ఇవ్వటం జరిగింది, మరియు 25 కేజీలు ఇస్తూ వాళ్ళకి 1 లీటర్ కందిపప్పు, ఆయిల్ కానీ పప్పులు కానీ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. మరియు 95,100 రూపాయలు పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి ఇమీడియట్గా ఒక 2-3 రోజుల్లోనే సైక్లోన్ అయ్యిన 4-5 రోజుల్లోనే రావటం అనేది ఎప్పుడూ జరగల. ఇది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి పోకుండా ఇక్కడ చిత్తూరులో తిరుపతిలో కూర్చొని డ్రామాలు వేస్తున్నారే కానీ ఇది పూర్తిగా ఇప్పుడు గతం ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన శాసనసభ్యులు గారు ఆదిగారి నాయకత్వంలో ఈ సహాయం జరుగుతుంది. ఇల్లు పూర్తిగా పడిపోయింది, ఎట్నెక్కుగులిపోయింది. ఆయన 95,000 ఇచ్చాడు. ఎవరు ఇచ్చినారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. దాంట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఆదిమూలమన్న గారు వాళ్ళ సహకారం వల్ల వస్తాం.